हाय तेलुगुतल्लि स्वागतम ईनाटि मार्केट विशेषं निन्न इवाल कूडा कलिपते नेनु मिस् अय्यां कदा मार्केट विशेषं एंटंटे जस्ट ओक 20-25 पाइंट्स जस्ट 20-25 पाइंट्स निफ्टी रिकवर अयिंदि निजानिकि 11,300 रेंज कि वेल्टं जरिगिंदि गानि कानी तट्टुकोलेक अंटे अक्कड सेल्लिंग वच्चिंदि प्रॉफिट मरी सेल्लिंग अनाला प्रॉफिट बुकिंग अनाला चेप्पडं कष्टं गानी दट वी कांट से एनीथिंग बट देर वाज सेल्लिंग दांतोटी मल्ली 11,200 प्लस की वच्ची आगिपोयिंदि मोत्तानिकि 11,200 रेंज मेंटेन चेस्तुन्नदि इदि मल्ली रेप वीक्ली सेटिल्मेंट वीक्ली सेटिल्मेंट ఎలా ఉంటుందంటే నెక్స్ట్ రేపు వీక్లీ సెటిల్మెంట్ నిఫ్టీ 11,200 11,400 ఈ రేంజ్ లో ఉంది ఇది జనరల్ ఇండికేషన్ మాత్రమే ఎగ్జాక్ట్ ఇలా అవుతుందనేం లేదు ఆప్షన్ చైన్ చెప్పే దాని ప్రకారం ఇలా ఉంది కిందటి వారం చూడండి కిందసారి కట్ల తెంచుకొని ఎళ్ళిపోయింది ఎళ్ళిపోటటువంటి పడిపోయింది అసలు ఛాన్స్ అంటే రికవరీ ఇవల ఇట్ డిడ్ నాట్ గివ్ ఎనీ రికవరీ అప్పుడు మారిపోతాయి స్టాటిస్టిక్స్ మారిపోతాయి నార్మల్ గా ఏంటంటే 11,200 దగ్గర మంచి సపోర్ట్ ఉంది అయితే 11,400 దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది అయితే 11,400 క్రాస్ అవుట్ అంత ఈజీ కాదనుకోండి అయితే ఇటు మాత్రం 11,500 మాక్సిమం మరి ఇటు మాత్రం చెప్పడం కష్టం మరి 11,200కి దిగువకు వస్తుందా అంటే రేపటి విషయం చూస్తే అనిపించడం లేదు ఊరికే అంచనా ఎందుకు అనిపించడం లేదండి అంటే ఏం లేదు బయట మార్కెట్లు చూస్తాం కదా యూరోపియన్ మార్కెట్స్ సోసో ఫ్లాట్గానే ఉన్నాయి బట్ అమెరికన్ మార్కెట్లో రికవరీ కనిపిస్తున్నది 1.1% 1.5% నాస్డాక్ను డౌ జోన్స్ అప్లో ఉన్నాయి అంటే అమెరికన్ మార్కెట్ నాస్డాక్ తీసుకుంటే 11,200 క్రాస్ అయ్యింది మనం 11,200 వాళ్ళకంటే కొంచెం ముందే ఉన్నాం సో ఈ 11 అమెరికన్ మార్కెట్స్ని బేస్ చేసుకుని కొంచెం మిగతా మార్కెట్లు ఉంటాయి కదా ఊరికే దాన్ని బేస్ చేసుకుని అంచనా వేసి చెప్పడం ఏంటంటే రేపు మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది అని అయితే అర్ధరాత్రి ఏమవుతుందో మనకు తెలియదు కదా అమెరికాలో ఏమవుతుందో తెలియదు కదా 2 గంటల వరకు సో అమెరికన్ మార్కెట్స్ కన్నా ప్రాఫిట్ బుకింగ్ వచ్చి లేదా సెల్లింగ్ వచ్చి రెడ్లో క్లోజ్ అయితే ఇప్పుడు గ్రీన్లో నడుస్తున్నాయి రెడ్లో క్లోజ్ అయితే అప్పుడు మాత్రం కొంచెం ఆలోచించాలి మన మార్కెట్లు కూడా కొంచెం షేక్ అవ్వచ్చు అంటే ఎంత షేక్ అవుతాయి అనేది మనం ప్రశ్నార్థము అయితే 11,200 కంటే దిగువకు వెళ్ళడానికి ఆస్కారం కొంచెం తక్కువగా ఎందుకు ఉందంటే 11,200 దగ్గర పుట్ ఆప్షన్స్ చాలా బాగా ఎక్కువ అమ్ము ఉన్నారు ఇది కట్టలు తెంచుకుంటే మాత్రం 11,000 ఆ రిస్క్ ఉంది అయితే రేపటి వరకు తీసుకుంటే 11,200 11,400 దగ్గర ఉంది మరి బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ మీకు స్ట్రైట్గా 21,000 22,000 ఎక్కడ మధ్యలో ఆగదండి బండి అంటే ఎక్కడో మధ్యలో ఆగుతుందిలేండి అంత ఒక రోజులో 1,000 పాయింట్లు కష్టం ఇక్కడ ఒక రోజులో 1,000 పాయింట్లు ఆల్రెడీ మనం 21,500 రేంజ్లో ఉన్నట్టున్నాం కదా ఇక్కడున్నాం సుమారుగా అంటే ఇటు 500 పాయింట్స్ ఇటు 500 పాయింట్స్ మధ్యలో ఉన్నాం బట్ 500 పాయింట్స్ ఇట్ ఈస్ పాసిబుల్ వెనక్కి రాయి వెనక్కి వచ్చిన ముందుకెళ్ళిన మీ ఇక్కడ ఇరవై ఒక్క 1,000 దగ్గర మంచి సపోర్ట్ ఉంది 22,000 దగ్గర మంచి గొప్ప రెసిస్టెన్స్ ఉంది స్టిఫ్ రెసిస్టెన్స్ ఉంది అంటే మనం మధ్యలో ఉన్నాం
మరి ఎక్కడికి వెళ్లి పెండ్యులం ఇటువే ఊగుతుందా ఇటు ఊగుతుందా ఎక్కడికి లాగుతుందనే చూడాలి. చెప్పాలంటే ఇది 11000 ఉన్నప్పుడు ఇది 21000 22000 ఉంది అంటే నిఫ్టీ నాన్ బ్యాంకింగ్ స్టాక్స్ కొంచెం ప్రోగ్రెసివ్ గా ఉన్నాయి. నిఫ్టీ నిఫ్టీ లో బ్యాంకింగ్ స్టాక్స్ యాక్టివ్ గా లేవు అని అర్థం. ఎందుకంటే దీనికి రెండు రెట్లే ఉంది ఇది సుమారుగా దగ్గర దగ్గర ఇంకా రెండు రెట్లకు తక్కువ ఉంది. నార్మల్ గా ఏంటంటే కొంచెం ఎక్కువ ఉండాలి. ఈ పాటికి 24000 25000 రేంజ్ లో ఉండాలి. లేదు అంటే ఏంటంటే బ్యాంక్ స్టాక్స్ జంకుతున్నాయి అంటే బ్యాంక్ అండ్ బ్యాంక్ స్టాక్స్ కొంచెం సెల్లింగ్ మోడ్ లో ఉన్నాయి అన్నమాట. ప్రెషర్ లో ఉన్నాయి. అసలు ఇప్పుడే మొన్నటి వరకు సెల్లింగ్ ప్రెషర్ లో ఉండి ఇప్పుడిప్పుడే కొంచెం రికవరీ మోడ్ రికవరీ ఇది చూపిస్తున్నది బ్యాంక్ నిఫ్టీ. అది రికవరీ అవుతుందా ఇక్కడి వరకు వెళుతుందా బియాండ్ వెళుతుందా లేదా అనే చూడాలి. ఎందుకంటే 25000 వరకు వెళ్ళింది వెనక్కి వచ్చింది. కానీ ఇది కేవలం 400 పాయింట్లు 600 పాయింట్లు మాత్రం వెనక్గా ఉంది. ఇది మాత్రం 3000 పాయింట్లు వెనక ఉంది. 3000 పైనే అంటే కరెక్షన్లో నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ కరెక్షన్ వచ్చింది. రేపు పెరిగేటప్పుడు ఎప్పుడైనా న్యాచురల్ కదా రికవరీ వస్తే బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ వస్తుంది రికవరీ. కానీ వస్తుందా ఎప్పుడు వస్తుందనే దట్స్ వీ హ్యావ్ టు సీ. మార్కెట్ ఇప్పటికి కూడా కొంచెం జంకుతూనే ఉంది. అంటే స్లైట్లీ వీక్గా ఉంది, స్ట్రాంగ్గా ఏం లేదు. అంటే మీరు పెంచితే మీరు పెంచేటట్టయితే మేము పడేస్తాము అన్నట్లుగా ఉన్నారు. బేర్స్ కొంచెం స్ట్రెంగ్త్ తెచ్చుకున్నారు అంతే. ప్రస్తుతానికి ఏంటంటే బేర్స్ కొంచెం స్ట్రెంగ్త్ తెచ్చుకుని ఉన్నారు. అది ఆ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేయగలుగుతారా లేదా అనేది మనం చూడవలసింది. వెండి తెరపై చూడవలసిందే. అది లెట్ అస్ సీ. బట్ బై నౌ యూ కెన్ సే బ్యాంక్ నిఫ్టీ ఈజ్ వీకర్ దాన్ నిఫ్టీ. నిఫ్టీ ముఖ్యంగా రిలయన్స్ లాంటి షేర్ల వల్ల, రిలయన్స్ ఐటీ షేర్ల వల్ల కొంచెం పికప్ అయింది బాగా. అయితే బ్యాంక్ షేర్స్కి అంత స్ట్రెంగ్త్ లేకపోవటం వలన బ్యాంక్ నిఫ్టీ కొంచెం తగ్గుముఖం పట్టింది. ఇది స్టోరీ ఇప్పటి వరకు. అది రేపు వీక్లీ సెటిల్మెంట్ కాబట్టి ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది పెండ్యులం అనేది చూడాలి. ఓకే, ఇది నెక్స్ట్. ఐపీఓ గురించి నెక్స్ట్. ఐపీఓ ఏంటంటే ఐపీఓల సీజన్ కంటిన్యూ అవుతున్నది కదా. మరి ఇది చూశారు కదా, క్యామ్స్ ఐపీఓ చూశారు. తర్వాత ఇంకోటి ఏంటి, ఇంకా రెండు మూడు చూసాం. నాకు ఎందుకనో క్యామ్స్ ఐపీఓ విషయంలో అప్లై చేయొచ్చు అంటే చేయాలనుకుంటే చేయొచ్చు, అది వేరే సంగతి. కొంచెం వాల్యుయేషన్ కొంచెం హై వాల్యుయేషన్ ఏమో అని అనిపించింది. అదర్వైజ్ క్యామ్స్ ఓకే. మరి హై వాల్యుయేషన్ అయితే కొంచెం అంత రేటు పెట్టారు అవసరమా, లేకపోతే రేపు కొటేషన్ వచ్చిన తర్వాత మార్కెట్ ఎగుడు దిగుడుగా ఉంది, పెద్ద స్ట్రాంగ్గా లేదు, కొటేషన్ వచ్చే మార్కెట్ అది కొటేషన్ వచ్చేటప్పటికి ఏ రేటు వస్తుందో ఏంటో చూడాలనుకుంటే చూడాల్సిందే. బట్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టారు అండర్టేకింగ్లో ఈ మ్యాగజాన్ డాక్ షిప్ బిల్డింగ్ ఇది వచ్చింది. ఇది లైన్లో ఉంది. ఈరోజు ఎంత కావాలో అంత సబ్స్క్రైబ్ అయిపోయినట్టుంది. దీనికున్న విశేషం ఏంటి, ఈ ఐపీఓకి అప్లై చేయొచ్చా? దీనికున్న విశేషం ఏంటంటే ఇది ప్యూర్ గవర్నమెంటు. ఇందులో గవర్నమెంటు తనకున్న దాంట్లో 15% డైవెస్ట్ చేయాలనుకుంటుంది. అంటే 15% గవర్నమెంటు అమ్మేయాలనుకుంటుంది. ఎంతకి? 444 కోట్లు. టోటల్ ఇష్యూ వాల్యూ ఏంటంటే 444 కోట్లు, 450 కోట్లు. మీరు అర్థం చేసుకోండి, ఇది చాలా స్మాల్ ఇష్యూ, చాలా తక్కువ. కాబట్టి సబ్స్క్రైబ్ అయిపోవడానికి ఎంత టైం పడుతుంది? చాలా తక్కువ అమౌంట్ అమ్ముతుంది. 15% లేండి, 15% తక్కువ కాదు. కాబట్టి ఇది ఊరికే సబ్స్క్రైబ్ అయిపోతుంది. అంటే ఫ్లోటింగ్ స్టాక్ ఆబ్వియస్లీ, ఫ్లోటింగ్ స్టాక్ ఎంత ఉంటుంది? చాలా తక్కువ ఉంటుంది. ఇంత చిన్న స్టాక్ కాబట్టి తర్వాత కొంచెం మొనోపలీ, మొనోపలీ అనటానికి లేదు కానీ ఈ షిప్ బిల్డింగు వగేరా వగేరా, షిప్ రిపేరు, ఇప్పుడు డిఫెన్స్ ముఖ్యంగా డిఫెన్స్ షిప్లు వాటికి గవర్నమెంట్ ఏం చేసిందంటే వాడి మీద వీడి మీద డిపెండ్ అవ్వటం ఎందుకు, మనమే కంపెనీ పెట్టేద్దామని కంపెనీ పెట్టేసింది.
గవర్నమెంట్ కి సంబంధించి నేవీకి సంబంధించిన ఉన్నాయి కదా షిప్స్ అవి ఉన్నాయి కదా వాటికి వీళ్ళు చేస్తుంటారు ఇప్పుడు డిఫెన్స్ లో ఎలాగా మీకు హాల్ లాంటి ఉన్నాయో ఇక షిప్ రిపేర్ షిప్ బిల్డింగ్ వగర వగర వాటికి నౌకలకి డిఫెన్స్ కి సంబంధించిన వాటికి వాటికి ఇది మేజగాన్ డాక్ షిప్ బిల్డింగ్ బిల్డర్స్ ఉంది అయితే ఇట్ ఇస్ డూయింగ్ బిజినెస్ దీని బిజినెస్ బుక్ ఆర్డర్ బుక్ లోపం లేదు లోటు లేదు కదా దగ్గర దగ్గర 54,000 కోట్ల ఆర్డర్ ఉంది ఆర్డర్స్ ఉన్నాయి చేయాలి అయితే దీని ప్రైస్ ఏం చేశారంటే 135 145 పెట్టారు రీజనబుల్ కాదా అంటే నాకైతే కొంచెం ఈ ప్రైస్ కొద్ది పర్వాలేదు రీజనబుల్ అనిపిస్తుంది రేపు ఇంకా తర్వాత తగ్గొచ్చు అది వేరే సంగతి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ప్రైస్ రీజనబుల్ అనిపిస్తుంది ఎందుకంటే దీని డివిడెండ్ ఈల్డ్ దగ్గర దగ్గర 7% ఉంది ఇట్ ఈస్ ప్రాఫిట్ మేకింగ్ అండ్ డివిడెండ్ పేయింగ్ 7% డివిడెండ్ ఈల్డ్ అంటే ఇది అలాట్ అయితే అప్లై చేస్తే అలాట్ అయితే ఏదో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టుగా 5 to 7% వస్తే ఓకే కదా తర్వాత దీనికి వాళ్ళకి పని ఉందా బిజినెస్ ఉంటుందా లేదా అంటే గవర్నమెంట్ బోల్డ్ అంత బిజినెస్ ఇస్తుంది అందులో ఇప్పుడు డిఫెన్స్కి ఇంపార్టెన్స్ పెరుగుతున్నది ఈ కోవిడ్ తర్వాత ఇప్పుడు నేపాల్ వాళ్ళు తోక దాడిస్తున్నారు చైనా వాడు అండ చూసుకుని చైనా వాడైతే ఈ చివరి నుంచి ఆ చివరికి మోహరించున్నాడు వాడు చెప్పేదొకటి చేసేదొకటి కాబట్టి వాడు రాజీకి వచ్చినా వస్తున్నానని చెప్పినా మనం నమ్మటానికి లేదు తర్వాత కొన్ని కొన్ని ఏరియాలు డిస్ప్యూట్ చేస్తున్నాడు ముఖ్యంగా లద్దాఖ్ని యూనియన్ టెరిటరీ చేయటం మాకు ఏ విధంగానో అభ్యంతరం అంటున్నాడు అంటే లద్దాఖ్ యూనియన్ టెరిటరీ చేయటం వాడికి ఏమిటంటే బాధ అంటే ఇందులో మాదుంది మాదుంది మా ప్రాంతం ఇక్కడి వరకు ఉందని వాడు అడ్డగా ఆర్గ్యూ చేసే టైపు పేచీకోరు చైనా అంటే ఏంటి పేచీకోరు మనకి తెలిసిపోతుంది కదా చైనీస్ ఫిల్మ్స్ చూస్తుంటే అర్థమైపోతుంది కాబట్టి దట్ ఈస్ ఎ బర్నింగ్ ఇష్యూ ఏదో టెంపరీగా కాంప్రమైజ్ అయినా వాడు మళ్ళీ మొదలు పెట్టడు అని చెప్పి ఏమి గ్యారంటీ లేదు అందువల్ల ఏంటంటే పని వేళకి బిజినెస్ వెతుక్కోనక్కర్లేదు బిజినెస్ ఉంది రెడీగా ఆల్రెడీ బోల్డ్ ఉంది బిజినెస్ ఉంది చేయడానికి పద్ధతిగా చేసి ఎఫిషియెంట్గా చేసి రన్ చేస్తే లాభాలు లాభాలే సో డివిడెండ్ పేయింగ్ కంపెనీ చిన్న ఇది అంటే 15% అంటే 444 కోట్లు అంటే ఊరికే ఇండియన్ పబ్లిక్ అది నథింగ్ కాబట్టి వాట్ ఏ పర్సనల్ ఫీల్ ఇటువంటి ఐపీఓకి అప్లై చేయొచ్చు అయితే భారీగా అప్లై చేయకండి నేను విధిగా ఈ విషయం ఎందుకు చెప్తూ ఉంటానంటే ఒక ఆయన శ్రీకాకుళం ఆయన చేశారు కదా లక్షల్లో పెట్టేశాడు ఒక ఐపీఓలో తీరా తగ్గిపోయేటప్పటికి బ్లేమ్ గేమ్ మొదలు పెట్టేశాడు మీకు చెప్పాను ఆ స్టోరీ అప్లై చేయొచ్చు అన్నాను కానీ చేయండి అని అనలేదు కదా చేయాలో అక్కర్లేదో మీరు డిసైడ్ చేసుకోండి అంతే ఫైనల్ డెసిషన్ మీదే అండ్ డోంట్ బ్లేమ్ మీ డోంట్ బ్లేమ్ ఎనీబడి ఇది కేవలం ఒపీనియన్ మాత్రమే అడ్వైస్ రికమెండేషన్ కానే కాదు దయచేసి మీరు మీ విజ్ఞత ఉపయోగించి కావాలనుకుంటే అప్లై చేయండి లేకపోతే లేదు చిన్న ఇష్యూ కాబట్టి సబ్స్క్రైబ్ అయిపోతుంది ఈజీగా దీనికి గ్రే మార్కెట్లో కొంచెం ప్రీమియం కూడా ఉంది అందువల్ల ఏంటంటే వర్త్ ఇన్వెస్టింగ్ ఏమో అనిపిస్తున్నది ఐపీఓ అది క్లోజ్ చేసేద్దాం ఈ పాయింట్ నెక్స్ట్ నేను నెక్స్ట్ మళ్ళీ చెప్తాననుకోండి ఓఎన్జీసీ గురించి కొంచెం న్యూస్ ఉంది ఓఎన్జీసీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కదండి ఇది 69 రూపీస్ రేంజ్లో ఉంది షేర్ ప్రైస్ మరి 69కి వచ్చింది అంటే ఎక్కడి నుంచి వచ్చింది తెలిసిన విషయమే కదా 130, 140, 180 దాని ఇష్టం అయితే ప్రస్తుతానికి దీనికి న్యూస్ ఏంటంటే నేచురల్ గ్యాస్ కొంచెం
దీనికి నేచురల్ గ్యాస్ ఉంది కదా నేచురల్ గ్యాస్ కి అంటే కంట్రోల్డ్ ప్రైసెస్ ఇవన్నీ కంట్రోల్డ్ ప్రైసెస్ మీద ఉంటాయి కదా ఇది ఎసెన్షియల్ దీని కింద వస్తాయి అయితే కొంచెం లెవరేజ్ వస్తున్నది దీనికి ప్రైస్ ఫిక్సింగ్ లో కొంచెం లెవరేజ్ కొంచెం లిబర్టీ వస్తున్నది ఓఎన్జీసీ కి అని న్యూస్ వచ్చింది దాని వల్ల ఏంటంటే దీని अटे ऑपरेटिंग मार्जिन पेरिगे अवकाश हुंदी अटे नेचुरल गैस प्राइसेस पेरिगे अवकाश हुंदी नेचुरल गैस डिविजन वेळ्ळकि दग्गर दग्गर 40% उंदी कदा मरी पेरिगिते दीनी प्रॉफिटबिलिटी इंप्रूव अय्ये अवकाश हुंदी अटे कमिंग टू क्वार्टर्स लो ओएनजीसी लो ओएनजीसी प्रॉफिटबिलिटी इंप्रूव अय्ये अवकाश हुंदी प्रॉफिटेबिलिटी इंप्रूव अयिते नेचुरल गा दानी इंपैक्ट प्राइस मीद उंटुंदि कदा प्राइस कूडा पेरिगे अवकाशं उंदि सो दीनि अब्जर्वेशन लो पेट्टुकोंडि अयिते इंका वीलैते रेपु इप्पुडु ई रोज़ किंते चालू रेपु वीलैते दीनि कोंचेम डीटेल गा चेप्तानु इदि 6570 रेंज लो बाय चेयोच्चु अयिते నేను చెప్పాను కాబట్టి కొంటం కాదు మీకు మీరు చూసుకొని స్టడీ చేసుకొని మీకు నచ్చితేనే కొనండి అయితే 6570 ఇస్ ఏ బై రేంజ్ ఫర్ దిస్ అని అనిపిస్తున్నది అంటే 2-3 క్వార్టర్స్ ఓపిక పట్టగలిగితే ఇది ఒక 25-30% గ్రోత్ ఇచ్చే అవకాశం ఉంది ఏమండి మన బ్యాంకులో పడేసుకుంటే 5% 6% కంటే ఎక్కువ ఎక్కడ వస్తుంది రాదు కదండి మరి నిజంగా 25-30% నిజంగా వచ్చేటట్టైతే 1 ఇయర్ లో 1 ఇయర్ తీసుకుందాం లెట్ అస్ సే 1 ఇయర్ అంటే 2021 ఎందుకంటే 2021 వరకు ఈ కోవిడ్-19 ఏ వదిలిపెట్టదండి మిమ్మల్ని నన్నే కాదు ఈ ప్రపంచాన్ని ఎవర్ని వదిలిపెట్టదు కోవిడ్ హస్ కమ్ టు స్టే అందులో డౌట్ లేదు ఎందుకంటే చైనా వాడు వరకు వాడు చూసుకున్నాడు వాడి దగ్గర బహుశా వాక్సిన్ అది కూడా రెడీ అయ్యి ఉంటుంది वैक्सीन रेडी चेसुकुने कदा चेसुकुंटाडु ई थिंक चाइना वांट्स टू डंप एवरी कंट्री चर्पकरा चेडेवनी चिन्नप्पुडु कदल्लो चदिवेवाळ्ळं नक्क एदो चेसिंदनि चिवरकि अदे जच्चिंदनि इदि नेचर लो उन्न प्रिंसिपल्स अप्लाई अवुतायि अदि बहुशा वाळ्ळकि अर्थं काकपोते कोंतमंदिकि अर्थं कावु कोंतमंदिकि मन भारतदेशंलो मनकि अंदरिकि अर्थं अवुतायि मन कल्चर वेरु అందువల్ల ఏంటంటే చర్పకరా చెడేవని ఎదుటివాడిని చెడగొడదామని మనం వెళ్తే మనమే చెడిపోతాం అనేది నీతి శాస్త్రం బోధిస్తున్నది భారతదేశంలో మనకి అందరికీ తెలుసు ఈ విషయం బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఫర్ ది టైం బీయింగ్ ప్రపంచము సఫర్ అవుతున్నది కరోనా అంత తొందరగా విడిచిపెట్టి వెళ్ళేది కాదు అంటే 2021 లో కూడా మనం కరోనా గురించి వింటాము చూస్తాము అయితే ఏంటంటే కొంచెం ఎంతకాలమని కూర్చుంటాము అందుకని ఏదో వి ఆర్ డూయింగ్ ఇట్ కేర్ఫుల్ గా ఉంటున్నాము అంతకన్నా మనం చేయగలిగింది ఏమీ లేదు బట్ వాట్ ఐ కంక్లూడ్ టు సే అంటే మార్కెట్ లో ఇక్కడతో విదిలించుకొని ఎగిరిపోతాయని నమ్మడానికి ఏమీ లేదు అందుకని సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్స్ ఇది 95 వరకు వెళ్ళే అవకాశం ఉంది సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్స్ అయితే మార్కెట్లు ఓవరాల్ గా బాగా తగ్గి లేదా తగ్గుముఖం బట్టి వీక్ గా ఉండి అట్లా ఉన్నాయి అనుకోండి అది ఇప్పుడు అప్పుడు దీనికి ఆ 95 100 వెళ్ళడానికి ఇంకా ఎక్కువ టైం పట్టొచ్చు ఒక 1 ఇయర్ లోగా ఇది ఈ రేంజ్ నుంచి 100 వరకు వెళ్ళే అవకాశం ఉన్నదని అనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఉన్న పొజిషన్ బట్టి గవర్నమెంట్ తీసుకునే మెజర్స్ ని బట్టి అంతే అప్పుడు అయితే మార్కెట్ కండిషన్స్ ని బట్టి ఫైనల్ గా ఇది డిసైడ్ అవుతుంది అది ఆ దృష్టిలో పెట్టుకొని ఎప్పుడూ కూడా మనం ఇన్వెస్ట్ చేయాలి అందుకనే మార్కెట్ లో ఈ పెరుగుతుందా ఈ షేర్ తగ్గుతుందా అనే దానికి ఎంత కాలంలో పెరుగుతుంది ఎంత కాలం లోగా తగ్గుతుంది అనే విషయంలో మనం ఖచ్చితంగా చెప్పలేం అందుకని జాగృతగా ఆచితూచి అడుగులు వేయాలి తర్వాత దాని తాలూకు పర్యవసానం అంటే
మనమే భరించాలి కదా అందుకని అయితే దీని గురించి కొంచెం డీటెయిల్ గా చెప్పగలనండి బట్ 65 70 రేంజ్ దీనికి మంచి రేంజ్ అని అనిపిస్తున్నది అట్రాక్టివ్ రేంజ్ అని అనిపిస్తున్నది మీరు ఆలోచించుకోండి మీకు నచ్చితే ఇన్వెస్ట్ చేసుకోండి లేకపోతే లేదు బట్ ఏంటంటే వెరీ షార్ట్ టర్మ్ కు మాత్రం పనికి రాదు ఇది వెరీ షార్ట్ టర్మ్ అంటే నెల రెండు నెలల్లో ఏమీ మిరాకిల్స్ జరగకపోవచ్చు అట్లీస్ట్ 2 to 3 క్వార్టర్స్ వెయిట్ చేయగలిగితే వాట్ ఐ పర్సనల్లీ ఫీల్ ఈజ్ 90 to 100 రేంజ్ కి ఇది వచ్చే అవకాశం ఉంది అని అనిపిస్తున్నది మీరు స్టడీ చేయండి స్టడీ చేసి దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేయండి ఓకే అండి ఈ రోజు విశేషం ఇంతే ఇంతకన్నా ఎక్కువేం లేదు ముగించేస్తున్నాను థాంక్యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్ మార్కెట్ రేపు ఇప్పుడున్న ఇండికేషన్స్ ప్రకారం అయితే పాజిటివ్ గానే ఉండే అవకాశం ఉంది